హలో. ఓకే ఓకే అండి, ప్రాబ్లం లేదు. ఓకే, గుడ్ అండి. సో బర్త్ డీటెయిల్స్ చెప్తారా? 31/6/1991. 21 ఆ? 21 21 22 ఇయర్ చూడు, 21. మొత్తం మారిపోద్ది, పక్కింటి వాళ్ళు జాతకం వస్తుంది మరి 22 వేస్తే. ఒక్క నిమిషం ఆగండి. ఆగుతాను. ఓకే, 22 అండి డేట్. ఓకే ఓకే. టైమ్? టైమ్ మార్నింగ్ 4:15. అది కూడా కరెక్టేనా? అది కూడా కరెక్టే. ఓకే. ప్లేస్? ప్లేస్ గాజువాక. సార్ ఒకసారి మళ్ళీ డేట్ ఇయర్ చెప్తాను ఒకసారి చూడండి. 1991. 1999. 1999. మీరే ఇన్ని తప్పులు చెప్తే నేను ఇంకెన్ని తప్పులు చెప్తాను ఆలోచించండి. 22/6. మీ నక్షత్రం చెప్పండి. అయితే హస్త నక్షత్రం అండి. ఎన్నో పాదం? హస్తం మూడో పాదం. అది ఎక్కడ రాసింది? అది ఆల్రెడీ కరెక్ట్ గానే రాశారు, కాకపోతే చిన్న మిస్టేక్ వల్ల 21/22 అని చిన్న మిస్అండర్స్టాండింగ్ రాశారు అంతేనండి. 22. ఓకే. తెల్లవారుజామున అయ్యింది, 21 రాత్రి 22 పొద్దున. అవును, అర్థమైందా? తెల్లవారుజామున పుట్టారు మీరు, అందుకోసం 21 రాత్రి / 22 మార్నింగ్ అని రాసుకున్నారు వాళ్ళు. అవునండి, అర్థమైందా? అది విషయం. తెల్లవారుజామున పుట్టారు. వృషభ లగ్నమేనా? వృషభ లగ్నమే. ఓకే, ఇది తెలుసు కదా, వృషభ లగ్నం అని తెలుసు. అవును, కన్యారాశి అని తెలుసు. ఓకే ఓకే ఓకే. సరే, ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు మేము మా అబ్బాయికి పెళ్లి చేద్దాం గురించి ఆలోచిస్తున్నామండి. ఇది ఎవరి చాటు? ఇది మా అబ్బాయి చాట. ఇది ఎవరు? వాళ్ళకే చెప్తాం కదా మేము. అవునండి, ఒక నిమిషం ఆగండి. ఇంకో హలో. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మీది ఎంత, డేట్ ఆఫ్ బర్త్ ఎంత? 22/6/1999. ఓకే, ఏమయ్యారు ఇప్పటిదాకా ఇటు వెళ్ళారు? అంటే వెళ్ళాము కదా. సరే, ఏం కావాలి? నేను నేను వృత్తిరీత్యా అయితే పౌరోహితం అండి. పౌరోహిత్యం చేస్తున్నారు అంతేనా? అవునండి. వెరీ గుడ్. అయితే అది నాకు వృత్తిరీత్యా ఆర్థిక స్థిరత్వం అనేది ఎప్పుడు అనేది ప్రయత్నం చేస్తున్నాను. అంటే నేను కూడా ఒక వృత్తిరీత్యా ఒకటిని, ఇంకోటి ఏమైనా ఇల్లు ఏమైనా సత్వరంగా మనకేమైనా అవకాశం ఉందా అని. ఓకే ఓకే. పౌరోహిత్యం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? పౌరోహిత్యం ఒక ఒక 10 ఇయర్స్ అయిందండి. 2014 నుంచి చేస్తున్నారా? చేశాను అప్పుడు ప్రారంభం. అప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది. ఓకే, రైట్. చార్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, అర్థమవుతుంది. తర్వాత వివాహం ఒకటి అడిగారు కదా? అవునండి. మెయిన్ వృత్తి మైన ఇది ఇల్లు కొనగలన, అదే స్థలం స్థలం కొని కట్టగలనండి, లేదంటే వివాహం తర్వాత బాగుంటుందని అది మెయిన్. చార్ట్ ఎలా ఉందో చూద్దాం, అర్థం చేసుకుందాము. ఇక్కడ మీకు లగ్నాధిపతి తృతీయంలో ధనాధిపతితో యోగకారకుడితో కలిసి ఉన్నాడు, బాగుంది. ధనాధిపతి అనేవాడు ధన భావంలో ఉండడం అనేది ఇంకా అడ్వాంటేజ్ అయింది, లేదంటే మాత్రం ఇంకా ఈ చార్ట్ చాలా ఇబ్బంది అయ్యేది. లగ్నాధిపతి తృతీయంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం, కమ్యూనికేషను, చెప్పడం, తెలియజేయడం ఇలాంటి విషయాల వల్ల కలిసి వస్తుంది. ఇప్పుడు పౌరోహిత్యం అంటే అదే కదా, మనం చెప్పడం వేరే వాళ్ళకి అదంతా, కాబట్టి అది ఓకే. తర్వాత ఆ బుధుడు ద్వితీయంలో లేకపోతే ఈ లగ్నాధిపతికి చాలా ఇబ్బంది అయ్యేది అనమాట, అర్థమైందా? సో శుక్రరాహువులు కలిసి ఉన్నారు. తర్వాత నెక్స్ట్ పంచమంలో చంద్రుడు బుధరాశిలో ఉన్నాడు, చంద్రుడు బుధుడి ఫలితాన్ని ఇస్తాడు. సో బుధుడు బాగున్నాడు కాబట్టి మంచిది, కానీ బుధుడు రవి కన్నా ముందు వెళ్ళడం వల్ల ఇది వక్రించే ప్రమాదం ఉంది. సో వక్రిస్తే మళ్ళా విషయం మారుతుంది. సరే చెప్తాను. తర్వాత దశమాధిపతి అయిన శని
రవికి దగ్గరలోనే ఉన్నాడు, కాకపోతే శుక్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు యాజ్ ఎక్స్పెక్టెడ్గా లేడు కాబట్టి అది దశమాధిపతికి దోషం. కాబట్టి మనకి ఈ వర్క్ రీత్యా అంటే మన వృత్తి రీత్యా అనుకున్నంత వెళ్ళడంలో ఛాలెంజింగ్ అనేది ఉంది, ఛాలెంజింగ్ అనేది ఉంది. తర్వాత కొంత ఫాదర్ సపోర్ట్ గానీ వీటిల్లో కూడా కొంత ఛాలెంజెస్ అనేది కనిపించాయి. మీకు కనిపించాయా? ఫాదర్ సపోర్ట్ లేదు, ఫాదర్ సపోర్ట్ లేదండి. 10 ఇయర్స్ నుంచి ఫాదర్ సపోర్ట్ లేదు. ఎందువల్ల? అంటే కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల. ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటున్నారు మీరు, అంతే రైట్? ఏదో రకంగా ఇస్తుంది అన్నమాట. ఆయన నుంచి ఏమైనా మనకి మనీ అయినా ఎప్పుడు ఎప్పుడైనా తర్వాత ఫ్యూచర్ లో వస్తుందండి? అసలు ఊహించుకోవడం అనవసరమైన విషయమే కదా ఇది. ఎందుకంటే 9th లాడికి రెట్రో అయ్యాడు, 9th లో కేతువు తర్వాత చంద్రుడు ఒకే స్టార్ లో ఉన్నారన్నమాట. కేతు స్టార్ లాడు పంచమంలో ఉన్నాడు. ఏదో కొంతవరకు మరీ ఎక్స్ట్రీమ్ గా ఊహించుకోకూడదు అనమాట. ఏదో మిరాకిల్ జరిగితే జరగాలి తప్ప న్యాచురల్ గా ఎక్స్పెక్ట్ చేసేది కాదు. ఎందుకంటే దైవానుగ్రహం అనేది మిరాకిల్ లాంటిది, అంతే అది. ఓకే, తర్వాత రవి, రవి కుజులు ఇద్దరు కూడా ఒకే నక్షత్రంలో ఉన్నారు, ఇది ఓకే. కుజుడికి స్వయంగా ఏమి డిస్టర్బ్ కాలేదు కాబట్టి, రవి చతుర్థాధిపతి బాగున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు గృహయోగాన్ని ఇస్తాడు, తర్వాత మదర్ సపోర్ట్ ఇస్తాడు, ఇవన్నీ బాగుంటాయి. కానీ మదర్కి రెస్పాన్సిబిలిటీ హార్డ్ వర్కింగ్ ఇచ్చింది చంద్రకేతువుల వల్ల. కానీ ఈ బుధుడు అయితే చంద్రుడిని బాగా సేవ్ చేశాడు. తృతీయాధిపతి పంచమంలో ఉంటే పంచమ స్థానాన్ని మన విద్య, వేద విద్య ఇవన్నీ వాట్ ఎవర్, సో ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ కాకపోయినా ఏదో రకంగా మనం ముందుకెళ్ళడానికి మన ఆలోచన ఇంటలెక్చువాలిటీని కాపాడాడు, ఇది మంచిది. తర్వాత చతుర్థాధిపతి కాపాడాడు కాబట్టి మనకి ప్రాపర్టీ అదండి అవకాశం ఉంది. కానీ భూమికి అంటే కుజుడు అనమాట, ఈ కుజుడు శుక్రుడి యొక్క రాశిలో ఉన్నాడు, శుక్రుడి యొక్క రాశిలో స్వనక్షత్రంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు సరిగా లేడు కాబట్టి మనకి కొంచెం ఆలస్యమే అవుతుంది. అంటే కొనడానికైనా రెడీమేడ్ అయినా ఏదైనా కానీ, ఎందుకంటే ఈ శుక్రుడి వల్లనే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. కుజ మరియు శని ఈజ్ డిస్టర్బ్డ్ బై వీనస్ అనమాట. ఈ వీనస్ రాహు కలవడం వల్ల డిస్టర్బ్ అవుతున్నారు. ఇప్పుడు బుధుడు ఎప్పుడైతే వక్రిస్తాడో ఇక్కడ విషయం అప్పుడు మారుతుంది. ఈ చార్ట్లో బుధుడు వక్రించిన తర్వాత చేంజ్ అవుతుంది. సో బుధుడు వక్రత్వాన్ని పట్టుకోవాలి మనం. తర్వాత మీకు చెప్తాను, చిన్న క్యాలిక్యులేషన్ చేసి చెప్తాను, ఒకటే సెకను. మీకు తర్వాత ఇక్కడ శుక్రుడు 10th హౌస్ అపోజిషన్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్ 22లో. 22, 23 కొంచెం కష్టంగా ఉందని చెప్తాను. సో మీకు ఆ కష్టం కనిపించిందా లేదా? కనపడిందండి, చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది. ఫ్యామిలీ హెల్త్ ఏదో రకంగా ఇబ్బంది, రకరకాల ఇబ్బందులు అవన్నీ ఇచ్చాయి. మెయిన్ ఛాలెంజింగ్ ఇప్పుడు ఏనా కొనగలనండి, కొనగలను అదే మెయిన్ స్థలం, అది పెద్ద టాస్క్. అదేనండి, అది ఈ రోజు ఆ రోజు అనేది అసలు ఒరిజినల్ గా ఎలా ఉందో అర్థమైతే మనం చెప్పొచ్చు అనమాట. మనం ఒరిజినల్ గా ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వచ్చిన సేవింగ్స్, కష్టపడినవి, ఒక 6-7 ఏళ్ళు కష్టపడినవి అన్ని కూడా లాస్ట్ 2022 నుంచి 2023, 2024 వరకు ఖర్చు పెట్టుకోవడం అయ్యిందా? అవునయ్యిందండి. మరి అయిన తర్వాత ఇమీడియట్ గా ఇప్పుడు ఇల్లు ఎలా కొనేస్తాం? మళ్ళీ సంపాదించాలనా? అవును, గాల్లోంచి వచ్చేవి కదా. సో ఆగాలి ఒక నిమిషం. ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ అపోజిషన్ నడిచింది కాబట్టి చాలా హార్డ్ వర్క్ అవుతుంది. తర్వాత 10th హౌస్ పేరు విత్ సన్ జరుగుతుంది, ఇది కూడా ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. కానీ లక్కీగా ఏంటంటే ప్రోగ్రెసివ్ మార్స్ ఒకటి 10th హౌస్ కూడా ట్రైన్ ఇచ్చాడు, అది అయిపోయింది. అది అయిపోయింది కాబట్టి అక్కడ విద్య, తర్వాత పరిచయాలు ఇవన్నీ బాగా పెరిగాయి. అంటే 16, 18 బాగా నడిచింది. అర్థమైందా? 16, 17, 18, 19 వరకు బాగా నడిచింది. 19 తర్వాత రాహుల శుక్రుడు బాగా ఇబ్బంది పెట్టాడు, ఎందుకంటే వాళ్ళిద్దరూ క్లోజ్ అసోసియేషన్ లో ఉన్నారు. సో వాళ్ళు బాగా అది చేశారనమాట. కేతు భుక్తి, కేతు ఈ స్టార్ లాడు అది ఒక యావరేజ్, కానీ ఇది భుక్తి సరిగా వెళ్ళలేదు. మళ్ళీ చూద్దాం, మళ్ళీ ఎక్కడ అవకాశం వస్తుందో చూద్దాం. బాగా సెల్ఫ్ ఎఫర్ట్ అవుతా ఉంది, హార్డ్ వర్క్ అవుతా ఉంది, ఈజీగా అవ్వట్లేదు. ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ మార్స్ అయితే ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఆస్పెక్ట్ ఏమీ లేదు. కేతువును స్టార్లు ఉన్నాడు కాబట్టి ఇది కొంచెం టైమే పడుతుంది కదా. ప్రోగ్రెసివ్ సన్, ప్రోగ్రెసివ్ వీనస్, స్లేమ్ ఆస్పెక్ట్స్ ఏమి ఫామ్ అవ్వట్లేదు. మీరు చేస్తున్న పౌరోహిత్యం అయితే చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే మీకు బ్రేక్ రావడానికి, ఇంప్రూవ్మెంట్ అనుకున్నంత స్థాయిలో ఇంప్రూవ్మెంట్ పేరు ఇట్లా రావడానికి
చాలా టైం పడతా ఉంది. అర్థమైందా? సాటర్న్ ఈజ్ కనెక్టెడ్ టు లగ్నాధిపతి యొక్క నక్షత్రాన్ని ఏకైక గ్రహం అయిన శని ఆక్యుపై చేశాడు. ఇది ఒక ప్లస్ పాయింట్. అర్థమైందా? అది గురువుతో గట్టు కలిసి ఉండడం ప్లస్ పాయింట్. ఇది 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ యురేనస్తో ఫామ్ అవుతుంది, ట్రైన్ విత్ వీనస్తో ఫామ్ అవుతుంది. ఈ వీనస్తో ఫామ్ అయినప్పుడు ఇది మంచిది కాదు, అది మంచిది కాదు. ప్రోగ్రెసివ్ సన్ను, ప్రోగ్రెసివ్ వీనస్. వీనస్ ఒకటి రెట్రోగ్రేట్ అయ్యాడు కేతు నక్షత్రంలో. బా, హార్డ్ వర్క్లో వెళుతూ ఉంది. సరే, ఇప్పుడు మళ్ళీ కరెంట్ టైంకి వద్దాం. ఓకేనా? అంటే మీరు ఊహించింది అంటే ఇప్పుడు నాకు ఈ నెల ఇంత వస్తాయండి, నేను ఇంత దాస్తాను, ఇంత ఇంత నేను ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్కి పంపిస్తాను అని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో అలా ప్లాన్ ప్రకారంగా వెళ్ళాలి తప్ప నాకు ఈ టైంకి వచ్చేస్తుంది, ఈ టైంకి అయిపోతుంది అనేది లేదు. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే కుజుడు శుక్రుడు యొక్క నక్షత్రంలో ఉన్న ట్యాగ్ చేస్తాడు. శుక్రుడు రాహు కలిసిన దోషాన్ని ఇస్తూ ఉంటాడు. కుజుడు త్వరగా ఇవ్వనివ్వట్లేదు, లగ్నాధిపతి అయిన వాడు ఇవ్వనివ్వట్లేదు, చతుర్థాధిపతి బాగున్నాడు. దశలాడైన రాహు ఏం చేస్తున్నాడు? 2027 వరకు ఉన్నాడు. రాహు స్టార్లాడు మెర్క్యూరీ కాబట్టి రాహు మీకు ఏదో రకంగా ధనాన్ని కలగజేస్తూ తీసుకెళ్లాడు. రాహులో శుక్రుడు పనిచేయలేదు. రాహు తర్వాత ఏమొస్తుంది? గురువు వస్తుంది. అర్థమైందా? గురువు ఏం చేస్తాడు? గురువు యొక్క నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన ప్లానెట్ బుధుడే కాబట్టి బుధుడు ఏదో రకంగా అంటే దశలాడ్స్ అయితే బాగానే ఉన్నారు, ఎంతో కొంత ఆదాయం అయితే ఇస్తూ ఉంటాడు అనమాట. అర్థమైందా? డబ్బులు రాకుండా ఉండడం అనేది ఉండదు, డబ్బులు వస్తూ ఉంటాయి కానీ ఖర్చులు అవుతున్నాయి, ఇట్లాంటివి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఏంటిది, మనం ఈఎంఐ లాగా పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ లేదు మనకున్న ప్రొఫెషన్కి. అర్థమైందా? సో మనకు సంపాదించి సేవ్ చేసి కొనుక్కోవాలి తప్ప ఇంకో అవకాశం లేదు కదా. అది పరిస్థితి. మా అమ్మగారు తరఫున అయినా వచ్చే అవకాశం ఉందండి, అంటే మా అమ్మగారు ఇల్లు ఉందండి పైన కట్టుకోవడానికి, అందులో అయినా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉందా? అలా అలా ఉంటే కొంతవరకు చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ స్థలం ఉంది అని అంటే కొంత చాలా వరకు 80% ఈజీ కదా. అర్థమైందా? ఒక 20% మనం హార్డ్ వర్క్ చేసుకుంటే వెళ్ళచ్చు. సో అది ఎప్పుడు చేయాలనుకుంటున్నారు? ఈ సంవత్సరం చేయాలనుకుంటున్నారా? ఈ సంవత్సరం చేద్దాం అనుకుంటున్నాను. ఈ సంవత్సరం ఆల్రెడీ జూలై అయిపోయింది, తర్వాత నెక్స్ట్ రవిభుక్తి, తర్వాత చంద్రభుక్తి వచ్చింది. చంద్రుడు గృహకారకుడే, చంద్రుడు బుధుడిని రిప్రజెంట్ చేస్తున్నాడు, సో ఆయన ద్వితీయానికి కనెక్ట్ అయి ఉన్నాడు. అది ఏంటంటే భుక్తి ఓకే ఉంది కానీ అబ్స్ట్రకుల్ ఉంది ఒకటి. తర్వాత 10th హౌస్ స్క్వేర్ సన్ జరుగుతుంది కాబట్టి ఏంటంటే మనకి సన్తో స్క్వేర్ జరిగినప్పుడు ప్రభుత్వము, ఫాదరు, ఇలాంటి మదరు, మదర్ హెల్త్ ఇలాంటివన్నీ చెప్తాము. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ పనివాళ్ళు ఏదైతే ఉంటుందో మనము 10 రూపాయలు చెప్తే వాళ్ళు 40 రూపాయలు అయ్యేలాగా చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది స్క్వేర్ జరుగుతున్నప్పుడు. ఇది తర్వాత మార్స్ భుక్తి, మార్స్ స్టార్ని ఆక్యుపై చేసిన సన్ వస్తాడు కదా, సో ఆ భుక్తిలో కట్టుకోవడం బెటర్ అండి. 2026లో నేను చాలా బెటర్గా చెప్తాను. నేను రాహులో మార్స్ వచ్చినప్పుడు కట్టుకోండి, మీరు భయపడకండి చిత్రదశ అని. అర్థమైందా? సో 10th హౌస్ స్క్వేర్ సన్ దాటిపోతుంది, దాటిపోయిన తర్వాత మనం కట్టుకోవడం. అంటే మార్స్ కూడా స్టార్ని సన్ ఆక్యుపై చేశాడు కాబట్టి, సన్ బాగున్నాడు కాబట్టి అక్కడ గృహ యోగానికి మనకు అవకాశం ఉంది. అర్థమైందా? అంటే అది కట్టుకున్నా సరే ఏదైనా మనం ఏదైనా ప్రయత్న పూర్వకంగా మనం కొనుక్కుందాం కూడా ఆ టైంలో అవకాశం. అదే మీ దగ్గర ఉన్న డబ్బుల్ని బట్టి ఫర్దర్ గా వచ్చే అప్పు చేయకుండా ఉన్న దానిలో ప్రశాంతంగా ప్లాన్ చేసుకోండి. అర్థమైందా? ఎందుకంటే మనదంతా కూడా సెల్ఫ్ ఎఫర్ట్, చేసిన కష్టానికి ఫలితం వచ్చేలాగా చూపిస్తుంది కాబట్టి. మనం అనవసరమైన దానికి వెళ్ళామనుకో, ఎక్కువగా వాళ్ళు మనకేదో ఆస్తి ఉందని చూపిస్తే రేపు పిల్లనిస్తారని అలాంటికి వెళ్ళామనుకో, జీవితాంతం మనం ప్రశాంతమైన లైఫ్ ని కోల్పోయి కష్టపడాల్సి వస్తుంది కదా. అర్థమైందా? అవునండి. ఇప్పుడు మా అమ్మగారు ఏమిటంటే ఇప్పుడు ఇప్పుడు పెళ్లి చేద్దాం అని ఆవిడ అంటుంది. ఇప్పుడు ఎందుకు ప్రెసెంట్ ఇంకా మనం వృత్తిరీత్యా మనం క్లారిటీ లేదే, పౌరోహిత్యం ఫిక్స్ కదా, ఇంకా మార్చేదే ఉంది అంటే ఇంకా వృత్తి స్టాండర్డ్ అవడం కోసం, ఇల్లు కోసం, ఇల్లు తీసుకోండి 26కి కట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మా మదర్ది ఉంటే దాని మీద వేసుకోండి దానికి తగ్గట్టుగా. అయితే ఇప్పుడు ఏమిటంటే వివాహం అయి వివాహ యోగం ఉందని అమ్మగారు అడుగుతున్నారు. వివాహయోగమా? వివాహయోగానికి సప్తమాధిపతి స్వనక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అది చాలా వరకు 60% ఓకే. కానీ కళత్రకారకుడు శుక్రుడే అయ్యాడు, లగ్నాధిపతి శుక్రుడే అయ్యాడు, కుజుడు ఆ శుక్రుడి రాశిలో ఉండే వరకు చాలా కష్టపడుతుంది. సో ప్రయత్నపూర్వకంగానే ప్రయత్నం చేయాలి. అర్థమైందా? సో రేపు గురుదశ వచ్చాక గురువులో అంటే 2027 ఆ తర్వాత గురువులో గురువు బెటర్ అన్నమాట. సో గురువులో గురువు వచ్చినప్పుడు అటెండ్ చేయడం నేను బెటర్గా చెప్తా.
అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు గృహానికే టార్గెట్ చేయండి, ఇల్లు కట్టాక పెళ్ళి. అదేనండి, అదే మెయిన్, అదే అర్థం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్య దృష్ట్యా కొంచెం చిన్నప్పటి నుంచి నాకు ఫిట్స్ అండి. అయితే ఫిట్స్ కాస్త మళ్ళీ థైరాయిడ్గా ఎంటర్ అయింది. ఆరోగ్యం కుజ శుక్రులు వచ్చారు కదా ఇక్కడ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇస్తారు. అదే అంటే ఆరోగ్య దృష్ట్యా ఎప్పుడు స్టెబిలిటీ, అది అయితే జాగ్రత్తగా చూసుకున్నా కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. అది ఇదిగో లంగ్స్, చెస్ట్, బ్రీతింగ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సిందే మీరు. దానికోసం డాక్టర్ నే అడిగి ఏ విధంగా మనం ప్రివెంటివ్ గా ఉండాలి, ఏమేం చేయాలనేది కనుక్కోండి. ఓకే, అదే అలాగా అది చూస్తాం. అంటే మనకి ఏమైనా సజెస్ట్ ఏమైనా జెమ్ స్టోన్ లాంటివి ఏమైనా సజెస్ట్ ఏం చేస్తారని అడుగు. జెమ్ స్టోన్లు, ఎటువంటి జెమ్ స్టోన్లు నేను సజెస్ట్ చేయను. అసలు ఏ జెమ్ స్టోన్లు వద్దు, మీరు పౌరోహిత్యం కదా, మీరు చేస్తే అనుష్ఠానం బ్రహ్మాండంగా చేసుకోండి, మీకు అసలు ఏది అవసరం లేదు. సరేనా? ఓకే, నమస్తే అండి.